సినిమా వస్తున్నది ఎంత మంది అంటే అంత మంది వస్తూనే ఉంటారు కదా రిలీజ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అయితే రిలీజ్ కలెక్షన్ బద్దలు కొడుతుంది పక్క అంతే ప్రభాస్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అన్నిటికీ కోపుంటాడు కానీ ప్రభాస్ ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే జియో అలగొడాల్సింది అంతే ఇంకోటి లేదు ప్రభాస్ ప్యాన్ ఇండియా అంటే ప్రభాస్ వల్లనే మన సినిమా టాలీవుడ్ అనేది మస్తు ఒక రేంజ్ లో పోయింది ప్రభాస్ అన్ననే ఎవడు ఏమన్నా అంటే ప్రాజెక్ట్ కే ని దయచేసి అందరూ దాన్ని సపోర్ట్ చేయాలి నెగటివ్ స్ట్రోలర్స్ అనేటువంటి మానేయండి ప్రాజెక్ట్ కే కోసం దట్స్ ఇట్ ప్రభాస్ ని తొక్కుదామని చూస్తున్నారు ఎదిగేంటి తొక్కుదామని చూస్తున్నారు ప్రభాస్ ని తొక్కుతే కిందకి దిగాడు ఎన్ని ఫ్లాపులు పడ్డా ప్రభాస్ ఆడుంటాడు అంతే మాకు అందరు గానే ఉంటాడు పక్క సలారు ప్రాజెక్ట్ కే మొత్తం బద్దలు కొడతాడు దాని తర్వాత వచ్చే ప్రాజెక్టులు కూడా అన్ని బద్దలు కొడతారు రాజా డిలక్స్ అని చెప్తున్నా ప్రభాస్ ని ఎవ్వడే మనది అంతే ప్రభాస్ మీద ట్రోల్ చేస్తే ఒక్కొక్కడికి ఇప్పుడు వచ్చే సలార్డు ఏ రికార్డు ఉండదు మావోడి రికార్డు మావోడి మద్దలు కొడుతున్నాడు అంతే ప్రభాస్ అన్న ప్రభాస్ ప్రభాసే రావాలి అంతే ప్రభాసే రావాలి ప్రతి ఒక్క దానికి ప్రభాస్ ప్రభాసే కొట్టుకుంటుండు ఇంకెవడు వస్తాడు నువ్వు చెప్పానా నువ్వు చెప్పు నువ్వు ప్రభాస్ ఎవరైనా బీట్ చేసిరా ఇప్పటిదాకా నువ్వు చెప్పు నువ్వు ఆడలేదు చేయలేదు మన నీ దగ్గరనే ఆన్సర్లు ఉన్నాయి కానీ ట్రోల్ చేస్తారు ఎందుకు వాళ్ళకి నచ్చుతలేదు ఎదగడం ఇంకా ఎదుగుతలేడు కదా మా మన ప్రభాస్ తీసుకోవేయండు వేడికి ప్యాన్ ఇండియా తీసుకోవేయండు వాళ్ళ ప్యాన్ వరల్డ్ కూడా తీసుకోవద్దు ప్రాజెక్ట్ తోటి ఎవరన్నా తీసుకోవాలి డిజాస్టర్ నా మనసులో డిజాస్టర్ కాదన్న అది అవి మంచి మంచి ప్రాజెక్టులు అవి మంచి మంచిగా తీసే సినిమాలు కానీ మన టాలీవుడ్ వాళ్ళకి ఏం కావాలంటే మాస్ కావాలి మాస్ కావాలి మన వాళ్ళు మూవీ అర్థం చేసుకుంటారు మూవీలో ఉన్న ఆ కంటెంట్ అర్థం చేసుకుంటారు ల్యాబ్ సినిమా కూడా 500 కోట్లు కొట్టాడు కొట్టిండు ఎవడన్నా కొట్టిండా ఫ్లాప్ సినిమాకి కొట్టినా చెప్పును కొట్టలేగా మరి అయిపోయా ఈయన తెలిసిపోయింది ప్రభాస్ రేంజ్ ఏందో ఆయన ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన రేంజ్ ఆన్నే ఉంటుంది అందరితో ఉంటాడు అందరు అందరు వాడై రామ్ చరణ్ అనేది రామ్ చరణ్ కాన్సెప్ట్ ఎట్లా అంటారు మొన్న వాళ్ళ కూతురు కొడితే భోజనాలు పెట్టించింది ఎన్ని మంచి పనులు చేస్తారు అయినా ప్రభాస్ మీద ట్రోల్ చేస్తారు మాకు అది మండుతుంది మేమేమో ఎవరి మీద ట్రోల్ చేయము ఏ హీరో పైన ప్రభాస్ మాకు చాలండి లేవు ఏం చేసాం కంటెంట్ బాగాలేదు అది బ్రో అయితే నేను చూడలే బోలశంకర్ కూడా చూడలేదు అంతే బాగా వస్తే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి డిజాస్టర్లు అయితే ఎవరికైనా కానీ బాగా కానీ పవన్ కళ్యాణ్ సూపర్ హీరో చిరంజీవి కూడా మనకు తెలుసు చిరంజీవే ఫస్ట్ మనకి ఇండస్ట్రీ మరి చిరంజీవి ఒకరోజు చెప్పిన మాట మనం అసలు బాలీవుడ్లో పోతే ఎవరు గుర్తుపడతలేడు ప్రభాస్ తీసుకొని గుర్తుపట్టించి ప్యాన్ ఇండియా చేసి ప్యాన్ గోల్డ్ చేసి ఎవరు ఇక రావడం మీరు ఇదే రాసుకోరా ఇదే న్యూస్లలో ఇచ్చింది ఎవరు ట్రోల్ చేయదని చెప్పారు ఇక అంతే ప్రభాస్
క్యాప్షన్ పెట్టారు ప్రవాస్ మీద ట్రోల్ చేస్తే ఎంత ఎంఎం పెద్దదైతే అంత పెద్ద ప్రవాస్ మీద ఎవరైనా ట్రోల్ చేస్తే క్యాప్షన్ పెట్టు థంబ్నైల్ పైన ప్రవాస్ మీద ఎవరైనా ట్రోల్ చేస్తే ఎంత పెద్ద ఎంఎం రాడ్ ఉంటే అంత పెద్ద ఎంఎం రాడ్ దిగుతుందని చెప్పారు అన్నా.